రాష్ట్రంలో అధికారం లేకొచ్చి 100 రోజులు పూర్తయింది. పరిపాలన చేతగాక ఎలక్షన్ ప్రచారంలో అనేక ఆచరణకు అమలుగానటువంటి హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేతగాక తొలి రోజు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులపైన దాడులు దౌర్జన్యాలు చేసే కార్యక్రమం ఏదైతే కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ప్రజలు 100 రోజులైంది నువ్వు ఏం చేసావని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వచ్చేపాటికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకునే దానికోసం ప్రయత్నం చేశాడు. అక్కడ వాడుకోకున్నటువంటి నెయ్యిని కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేసి వైసీపీ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెప్పుడు నెట్టే దానికోసం ప్రయత్నం చేశారు. జూన్ 12 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నెయ్యి సప్లై స్టార్ట్ అయింది. మీకు దాని శాంపుల్స్ టెస్ట్ చేసి సక్రమంగా ఉంటే దాంట్లో వాడతారు, సక్రమంగా లేకపోతే రిజెక్ట్ చేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో 14 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంకొక అడుగు ముందుకేసి 18 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. సక్రమంగా లేకపోతే ట్యాంకులు రిజెక్ట్ చేసి వాళ్ళ ఏజెన్సీని రద్దు చేసి అధికారం టీటీడీ పోర్టుకుంటుంది. కానీ ఈరోజు రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వాడుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరనేది మనం అందరూ ఒకసారి ఆలోచించాలి. వెంకటేశ్వర స్వామి భక్తులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించేయాలి. రాజకీయాలు సహజం, ఓడు గెలుపు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తర్వాత పాదయాత్ర పూర్తయిన తర్వాత ఇంటికల్లా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దిగ్విజయంగా పాదయాత్ర ముగిసిందని చెప్పి ఆయన ముక్కుని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనానికి వెళ్ళడానికి అవకాశం లేదు అంటే ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి వాళ్ళు దేవుని దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కడుంది? భారత రాజ్యాంగం ఎక్కడ అమలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అడుగుతున్నా. ఈరోజు అందుకోసం చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పు, రాష్ట్ర ప్రజల మీద వెంకటేశ్వర స్వామి ఆగ్రహవేశాలు ఉండకూడదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళమంతా వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాపాలను కడిగి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాలు ప్రజల మీద పడకుండా ప్రజలను కాపాడాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడానికి పెద్ద ఎత్తున కళ్యాణ దుర్గం నియోజకవర్గం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.